వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్య జీవితంలో న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏవో ఒక న్యాయపరమైన సందేహాలు ఉంటూ ఉంటాయి అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు కానీ ఎలా పరిష్కరించుకోవాలి అని చాలా సతమతం పడుతూ ఉంటారు మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఈయన హైకోర్టు అడ్వకేట్ మరి ఆయనతో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం సో మనం మనిష్య జీవితంలో న్యాయపరమైన సందేహాలు చాలామందికి ఉంటూ ఉంటాయి కదా సో దాని గురించి చర్చించుకుందామండి ఈరోజు సో జనరల్గా చాలా మందికి వీళ్ళమా వ్రాయకుండా చనిపోతూ ఉంటారు కదా సో దానికి పరిష్కారం ఏంటంటారు యా మంచి క్వశ్చన్ మనకి పూర్వం కూడా అంటే స్వాతంత్రం రాకముందుకే ఈ యొక్క లీగల్ ఇష్యూస్ మీద ద ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే నెంబర్ థర్టీ నైన్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెప్టెంబర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నాడు అప్పుడు ఉన్న బ్రిటిష్ కొలోనియల్ ఏదైతే బ్రిటిష్ ఇండియా వాళ్ళు పాస్ చేశారు ఈ చట్టాన్ని దాని ద్వారా ఈ యాక్ట్ ప్రకారము సెక్షన్ టూ హెచ్ విల్ నామా అంటే ఇంగ్లీష్లో విల్ అంటాము దీనికి డెఫినేషన్ కూడా ఇచ్చారు విల్ మీన్స్ ద లీగల్ డిక్లరేషన్ ఆఫ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎ టెస్టేటర్ అంటే ఎవరైతే వీల్నామా రాస్తున్నాడో అతను విత్ రెస్పెక్ట్ టు హిస్ ప్రాపర్టీ విచ్ ఈ డిజైర్స్ టు బి క్యారీడ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటే ఆయన చనిపోయాక ఈ వీల్నామా ఇంప్లిమెంటేషన్లోకి రావాలని దీన్ని టెస్ట్ ఎస్టేట్ మీన్స్ దట్ వాలిడేట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఎస్టేట్ అట్ ద టైమ్ ఆఫ్ పర్సన్ డెత్ అయితే మీరు అడిగిన ప్రశ్నకి దాని పాపులర్లీ మనం ఏమంటాము అంటే ఇంటెస్టేట్ స్టేట్ అంటాం మీన్స్ ఎ పర్సన్ డైడ్ వితౌట్ ఎ విల్ టెస్టేట్ స్టేట్ అనేది ఇంటెస్టేట్ స్టేట్ అనేది రెండు వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ విల్ నామ్రాయకుంఠ ఒక వ్యక్తి మరణిస్తే ఈ ఈ సబ్జెక్ట్లోకి వస్తాడు ఇంటెస్టేట్ స్టేట్ ఇదే చట్టము ఏమ అప్లికబుల్ టు ఇంటెస్టేట్ సక్సెషన్ ఆల్సో దిస్ మీన్స్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ ఏ పర్సన్ హూ డైస్ వితౌట్ లివింగ్ ఏ విల్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇది మనకి డిస్కషన్ చెందుతుంది అసలు సో అలాంటప్పుడు ఇదే చట్టము క్లియర్ గా మెన్షన్ చేసింది దిస్ లా రెగ్యులేట్ సక్సెషన్ టు డిసీజ్డ్ పీపుల్స్ మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీ రెస్పెక్టివ్లీ చట్టం రాసినప్పుడు మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది లేదు సో ఇప్పుడు అవి కూడా వచ్చాయి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మన పూర్వీకులు అంటే మన తండ్రో తాతను ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న ట్రేడ్ మార్క్స్ ఒకవేళ వాళ్ళ బిజినెస్లో ఉంటే వాళ్ళ లోగోస్ బ్రాండ్స్ లాయలిటీ ఏమన్నా వాళ్ళకి వచ్చే ఫీజర్స్ ఏమైనా ఉంటే ఆన్ సైంటిఫిక్ అండ్ లిటరీ వర్క్ అంటే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఫార్ములాస్ కనుక్కొని ఏమైనా పేటెంట్స్ ఇచ్చు ఇచ్చి ఉంటే లేకుంటే బుక్స్ రాసి ఆ బుక్స్ మీద రావాల్సిన పబ్లిషర్ ఇవ్వవలసిన ఇవన్నీ కూడా ఒకవేళ ఇవన్నీ ఎవరికి రైట్స్ రాయకుండా అంటే హార్ట్ అటాక్ తోటో యాక్సిడెంట్ చనిపోతే ఏంటిది అనేది క్వశ్చన్ ఇక్కడ కొన్ని ఈ యాక్ట్ అనేది విస్తృతంగా ఉన్నది దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సక్సెషన్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ఎ డిసీజ్ పర్సన్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద లా ఆఫ్ ద కంట్రీ ఇన్ విచ్ సచ్ పర్సన్ హ్యాడ్ ఇస్ డొమెన్సియల్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్ అంటే అక్కడ ఎక్కడ రెసిడెంట్ ఉన్నాడు సిటిజన్షిప్ అంటే బార్న్ సిటిజన్ ఈస్ డిఫరెంట్ నవ్ హీ మైట్ మైగ్రేటెడ్ టు అనదర్ కంట్రీ హీ మైట్ హేకన్ ఏ ఇప్పుడు ఉన్న ఇంటర్నేషనల్ మన గ్లోబల్ ఎరీనాలో ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఉండొచ్చు మనకు రావాల్సిన ఉన్నాయో వీలనామా రాకుండా చనిపోయిన వ్యక్తి అతని ప్రాపర్టీస్ కొన్ని లండన్లో ఉండవచ్చు కొన్ని అమెరికాలో ఉండవచ్చు కొన్ని ఫ్రాన్స్లో ఉండొచ్చు అట్లా కొన్ని ఇంకేదైనా దేశంలో ఉండవచ్చు కానీ ఇవన్నిటిని అక్వైర్ చేయాలి అని ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు ఫస్ట్ చూడవలసింది అతని రెసిడెంట్ ఎక్కడ అంటే భారతీయ పౌరుడు అయితే ఈ చట్టాలు అప్లికబుల్ అవుతాయి లేదు ఆల్రెడీ ఐ హి హాజ్ టేకెన్ ఎ సిటిజన్షిప్ హీ హిలింక్ విత్ సిటిజన్షిప్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ టేకెన్ ఎ సిటిజన్షిప్ ఆఫ్ సమ్ అదర్ కంట్రీ లైక్ ఆర్ యూకే ఆర్ ఎనీ అదర్ కంట్రీ అక్కడ చట్టాలు వర్తిస్తాయి సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఇన్ దిస్ గ్లోబల్ సినారియో ఏ మతము అనేది కూడా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సక్సెషన్ యాక్ట్కి వచ్చేవారికి కొన్ని ఇవి కూడా ఉన్నాయి రిలీజియస్ ఇష్యూస్ హిందూ మమ మమదియన్ బుద్ధిస్ట్ సిక్ జైన్ హావ్ సపరేట్ లాస్ వాళ్ళకి సపరేట్ సక్సెషన్ చట్టాలు ఉన్నాయి మ్యారేజ్ యాక్ట్ సపరేట్ ఉన్నాయి అట్లా ఇప్పుడు ఎవరైతే మనం పర్సన్ మన ప్రాపర్ అంటే అతను చనిపోయినాక చెందాలనుకుంటున్నాడు అతను ఏ స్టేటస్లో ఉన్నాడు అంటే ఆ పర్సన్కి రిలేటెడ్గా ఈజ్ ఇట్ ఇన్ లిజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ రిలేషన్షిప్ అనేది అంటే కొన్నిసార్లు ఈ ఇష్యూస్ కూడా వస్తాయి బంధుత్వంలో మ్యారేజ్ ఇష్యూస్ తర్వాత హిందూస్ దగ్గరకు వచ్చారు ఎందుకంటే మన ప్రేక్షకులు చాలా మంది బహుశా హిందూస్ అయి ఉంటారు ఎందుకంటే మెజారిటీ ఈ దేశంలో హిందూస్ తెలుగు స్పీకింగ్ కూడా కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ని ఇక్కడికి కన్ఫైన్ చేద్దాము హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తీసుకొచ్చారు థర్టీ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటాము ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్ట్గా మళ్ళీ రెండు వేల ఐదులో ఈ చట్టాన్ని కొద్దిగా అమెండ్ చేశారు దాన్ని ద హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ నెంబర్ థర్టీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇంప్లిమెంటేషన్లో వచ్చింది దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ప్రాపర్టీ ఎవరికి చెందాలి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు ఎవరికైతే ప్రాపర్టీ నాది అనుకుంటున్నాడో లేకపోతే ఎవరికి చెందాలి అని అనుకుంటున్నాడు సమాజము వాళ్ళు ఏ స్టేటస్లో ఉంటారు లీగల్ హైర్స్లో దాన్ని లీగల్ హైర్స్ సక్సెస్ సక్సెసర్స్ దాన్ని కొన్ని క్లాస్ క్లాసెస్ మాదిగా విడగొట్టారు క్లాస్ వన్ హైర్స్ అని అంటాము క్లాస్ టూ హైర్స్ అంటాము తర్వాత అగ్నేట్స్ అంటాము కాగ్నేట్స్ అంటాము ఇట్లా నాలుగు విభాగాలు ఉన్నాయి ఇప్పుడు కొంచెం విశ్లేషిద్దాం వాట్ ఈస్ క్లాస్ వన్ లీగల్ హైర్స్ అనేది ఇప్పుడు ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము అది కూడా మేల్ హిందూ అయితే మళ్ళీ ఫిమేల్ హిందూ ప్రాపర్టీ హిందూ ప్రాపర్టీ అది వేరే తీరుగా ఉంటుంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఈజ్ మేల్ హిందూ అతను ఒకవేళ వీల్నామా రాయకుండా చనిపోతే ఒక మేల్ హిందూ వీల్నామా రాయకుండా చనిపోతే ఈ ఫోర్త్ కేటగిరీస్ లో వస్తారు ఎవరైతే అతని ప్రాపర్టీకి నేను నెక్స్ట్ అర్హుని అని చెప్పిన వాళ్ళు అండ్ వాళ్ళు ఈ ప్రాపర్టీని ఇన్హెరిట్ చేస్తారు ఫస్ట్ ఈస్ సన్స్ సెకండ్ ఈజ్ డాటర్స్ ఈ సీక్వెన్స్ లో చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చట్టము రెండు వేల ఐదు ద హిందూ సక్సెషన్ యాక్ట్ హాస్ గివెన్ ఈక్వల్ రైట్స్ ఫర్ సన్స్ అండ్ డాటర్స్ అక్రాస్ ఇండియా కాబట్టి ఇది నేను ఓన్లీ సీక్వెన్స్ లో చెప్తున్నాను సన్స్ డాటర్స్ విడో అంటే అతను ఒకవేళ మేల్ కాబట్టి మేల్ హిందూ కాబట్టి ఇక స్పౌజ్ బతుకుంటే విడో నెక్స్ట్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ అంటే ఆల్రెడీ కొడుకు చనిపోయి ఉండి వానికి కొడుకుంటే అంటే మనవడు వాడికి కూడా ఆస్తి చెందుతుంది డాటర్ ఆఫ్ ఏ ప్రీ డిసీజ్ సన్ అంటే కూతురి కొడుకు కూడా వీళ్ళందరూ క్లాస్ వన్ హెయిర్స్లో వస్తారు ఇంకా ఉన్నాయి ఇంకెవరు అనేది సన్ ఆఫ్ ప్రీ డిసీజ్ డాటర్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్ డాటర్ అంటే డిఫరెంట్ రిలేషన్షిప్ డిఫరెంట్ సినారియోలో పెట్టారు విడో ఆఫ్ డిసీజ్ సన్ అంటే కోడలు కూడా కొడుకు చనిపోయినా కోడలు బతికుంది ఆమె వస్తుంది సన్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ దెన్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ విడో ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ అంటే మనవని వైఫ్ మనవడు చనిపోయినా ఎవరైతే మనవరాలు అంటాము ఆమె కూడా వస్తుంది ఈవెన్ మామ చనిపోయి ఉండొచ్చు భర్త చనిపోయి ఉండవచ్చు ఆమె ఆ ఇంట్లో మనవరాలు హోదా ఉంటుంది ఆమె కూడా రావు సన్ ఆఫ్ ప్రీ డిసీజ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్ డాటర్ డాటర్ ఆఫ్ ఎ ప్రీ డిసీజ్ డాటర్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ ఆఫ్ ఎ ప్రీ డిసీజ్ డాటర్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్ సన్ అంటే ఒక మూడు తరాల వాళ్ళు మధ్యన ఒక తరం చనిపోయిన రెండో తరం చనిపోయిన ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది క్లాస్ వన్లో లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్ దీస్ హైర్స్ ఇన్హెరిటెంట్ సైమంటేనియస్లీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకవేళ ఉండుంటే ఈ సినారియోలో చెప్పిన వాళ్ళందరూ కూడా ఉండుంటే వాళ్ళందరికీ కూడా నే కోర్టు ద్వారా వస్తారు వీళ్ళ మధ్యన ఎలాంటి లిటిగేషన్స్ మళ్ళీ క్రియేట్ కాకుండా ఉంటే అండ్ టు ద ఎక్స్ ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్ హైర్స్ అంటే వేరే ఉంటే వాళ్ళని వేరే తిరిగి ఎలా చూడాలి అనేది ఇంకోటి ఇన్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద హైర్స్ ఇన్ దిస్ క్యాటగిరీ ద ప్రాపర్టీ డివాల్వ్స్ అపాన్ ద ఎన్యూమరేటెడ్ హైర్స్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ టూ అంటే చట్టం క్లియర్గా రాసింది ఒకవేళ ఆ వ్యక్తికి అంటే బ్యాచిలర్ అనుకుందాం ఈ రిలేషన్స్ క్లాస్ వన్లో ఎవరూ లేరు లేకుండా వాళ్ళ కుటుంబం అంతా పోతూ పోతూ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు అలాంటప్పుడు నెక్స్ట్ వర్క్ చెందుతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ క్లాస్ టూ లీగల్ హైర్స్ అని ఉన్నారు అందులో ఎవరు వస్తారు ఫాదర్ అంటే ఇక్కడ మనం తీసుకున్న సినారియో ఏంటంటే మేల్ హిందూ కాబట్టి వాళ్ళ ఫాదర్ మదర్ క్లాస్ వన్ వస్తారు ఇక్కడ చాలా మంది తెలియదు ఒకవేళ చనిపోతే ఒక బ్యాచిలర్ అయిన పెళ్లి కాకుంటే క్లాస్ వన్ లో ఎవరు లేకుంటే చనిపోతే ఎవరికి వస్తుంది అంటే ఫస్ట్ మదర్కి వస్తుంది క్లాస్ టూ లో వస్తాడు ఫాదర్ వెరీ క్లియర్ పొజిషన్ ఆఫ్ లాయ్ వెరీ క్లియర్ దెన్ సన్స్ డాటర్స్ సన్ సన్స్ డాటర్స్ డాటర్ బ్రదర్ తర్వాత వస్తారు బ్రదర్స్ మనం ఒక కడుపులో పుట్టినా కానీ వాళ్ళు క్లాస్ వన్ కాదు క్లాస్ లోకి వస్తున్నారు దెన్ సిస్టర్ డాటర్స్ సన్స్ సన్ డాటర్స్ సన్స్ డాటర్ డాటర్స్ డాటర్స్ సన్ డాటర్స్ డాటర్స్ డాటర్ బ్రదర్స్ సన్ సిస్టర్స్ సన్ బ్రదర్స్ డాటర్ అంటే సెకండ్ క్లాస్లో వీళ్ళు ఉంటారు ఫాదర్ నుంచి మొదలు పెడితే బ్రదర్ సిస్టరు మళ్ళీ సన్స్ డాటర్స్ సన్ సన్స్ సన్స్ అందరూ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయారు క్లాస్ వన్లో సన్స్ డాటర్స్ వాళ్ళందరూ సెకండ్ క్లాస్లోకి వస్తున్నారు సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తెలిస్తే మనకి లిటిగేషన్స్ తక్కువైతాయి తర్వాత ఎవరు ఇంకా సిస్టర్స్ డాటర్ ఫాదర్స్ ఫాదర్ అంటే ఫాదర్ కూడా లేదనుకుంటే ఫాదర్ ఫాదర్ అంటే తాతయ్య ఫాదర్స్ మదర్ ఫాదర్స్ విడో ఫాదర్స్ మదర్ ఫాదర్స్ విడో బ్రదర్స్ విడో ఫాదర్స్ బ్రదర్ ఫాదర్స్ సిస్టర్ మదర్స్ ఫాదర్ మదర్స్ మదర్ మదర్స్ బ్రదర్ అంటే మేనమామ అండ్ మదర్స్ సిస్టర్ చిన్నమ్మలు పెద్దమ్మలు ఇట్లా వీళ్ళు వీళ్ళందరు క్లాస్ టూలో వస్తారు నెక్స్ట్ ఆగ్నెంట్స్ అంటాం అంటే నియర్ అండ్ క్లోజ్ వాళ్ళు ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా ఇంకెవరన్నా అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనకు ఎవరు లేరు అనుకొని వస్తే ఎగ్జాంపుల్ చేసుకొని వస్తే ఎవరు కానున్నప్పుడు నెక్స్ట్ ఎవరికి పోవాలి ప్రాపర్టీ ఇన్ కేస్ ఏ హిందూ మేల్ పాసెస్ ఎ వే ఇన్ ఏ స్టేట్ అండ్ లివ్స్ నో క్లాస్ వన్ ఆర్ క్లాస్ టూ హైర్స్ దెన్ ద ప్రాపర్టీ వుడ్ డివాల్వ్ ఆన్ ఎగ్నేట్స్ అంటే ఎగ్నేట్స్ అంటే ఎవరు ఎ పర్సన్ ఈజ్ సెట్ టు బి అని ఎగ్నెట్ ఆఫ్ అనదర్ ఇఫ్ టూ ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ ఆర్ అడాప్షన్ ఓన్లీ త్రూ మేల్స్ ఎగ్నేట్ రిలేషన్షిప్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు రిలేషన్షిప్ బై మ్యారేజ్ అండ్ ఈ రిస్ట్రిక్టెడ్ టు రిలేషన్షిప్ బై బ్లడ్ ఆల్సో ఇగ్నెట్ డస్ నాట్ ఇన్క్లూడ్ విడోస్ ఆఫ్ లినిల్ డిసిడెంట్స్ ఆఫ్ ద ఇంటెస్టేట్ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ మనకి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అంటే క్లాస్ వన్ క్లాస్ టూ లేని వాళ్ళని ఈ దూర బంధువులు ఎక్కడో జస్ట్ అంటాము కదా సినిమాలలో బంధువుల 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 అని చెప్తుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వి విల్ ఫిట్ ఇన్ టు దెమ్ అండ్ సీ దట్ వాట్ రైట్స్ దే హ్యావ్ అండర్ దిస్ వన్ ఆ బ్లడ్ రిలేషను లేకుంటే వంశ వృక్షంలో అట్ ఫ్యామిలీ ట్రీలో ఎక్కడ ఫిట్ అవుతారు అనేది ఇక్కడ కూడా లేనుకుంటే నెక్స్ట్ క్లా ఇంకొక కేటగిరీ ఏంటంటే కాగ్నేట్స్ అంటాం ఇఫ్ ఐ హిందూ మేల్ పాసెస్ అవే వితౌట్ ఎ విల్ అండ్ యూ నో క్లాస్ వన్ ఆర్ క్లాస్ టూ హెయిర్స్ ఆర్ ఈవెన్ ఎగ్నేట్స్ దెన్ ద సక్సెషన్ వుడ్ బి ఆర్ 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 వన్స్ ఇంట స్టేట్ బై బ్లడ్ ఆర్ అడాప్షన్ బట్ నాట్ ఓన్లీ త్రూ మేల్స్ మదర్స్ బ్రదర్స్ సన్ అంటే మేనమామ పిల్లలు మన నీస్ నెవ్యూస్ ఆర్ బ్రదర్స్ డాటర్ తన్స్ ఆర్ కాగ్నే ఎలిజిబుల్ ఫర్ లీగల్ హైర్షిప్ సో చట్టం పొజిషన్ ఇస్ వెరీ క్లియర్ చాలా మంది ఏం చేస్తారంటే తెలియక ఈ క్రాస్ లిటిగేషన్స్ వేస్తుంటారు ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు చే చేస్తుంటే అది చాలా సమస్యలు క్రియేట్ అయ్యి కోర్టులో టైం బట్టి ఈ లోపల కొందరు చనిపోవడం జరుగుతుంది అది కేసులు తెలవు సో అట్లా అంటే ఎక్కువ ప్రాపర్టీ ఉంటే తక్కువ ప్రాపర్టీ ఉంటే ప పదోదినము ఏదైతే మనం అనుకుంటామో కర్మ అని ఆ రోజు వాళ్ళు కూర్చొని ఈ పెద్ద మనిషి చనిపోయాడు వీళ్ళ కుటుంబానికి ఎవరు లేరు లేకపోతే ఉన్నవాళ్ళు ఎలా పంచుకోవాలి ఇలాంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి సామాన్యంగా అంటే హైందవ సాంప్రదాయంలో ఇవన్నీ ఉన్నాయి అది చనిపోయినప్పుడు కర్మ పెట్టటము ఆ రోజు కొంచెం డిస్కషన్ స్టార్ట్ చేయటము మళ్ళీ ముప్పై రోజు చేయటము మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత ఏదైతే చేస్తారో వన్ ఇయర్ సెరమనీ డెత్ సెరమనీ అట్లా ఏదో ఒకటి పరిష్కారం వెతుకుతుంటారు కానీ చట్టంలో మాత్రం వెరీ క్లియర్ క్లారిటీగా రాశారు ఒకవేళ ఇప్పుడు ఇంత మటుకి మనం మాట్లాడింది హిందూ మేల్ వితౌట్ ఐడ్ అంటే అనదర్ ఇంటెస్టేట్ ఆమె ప్రాపర్టీ పోతుంది ఫస్ట్ అపాన్ ద సన్ అంటే అప్లికబుల్ క్లాస్ వన్ క్లాస్ టూ ఇవన్నీ ఉంటాయి బట్ ఇవి కొద్దిగా డిఫరెంట్ ఉంటారు ఫస్ట్ అపాన్ ద సన్స్ అండ్ డాటర్స్ ఇంక్లూడింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎనీ సన్ ఆర్ డాటర్ అండ్ ద హస్బెండ్ తర్వాత హస్బెండ్ కి వస్తుంది చాలా మందికి తెలియక సినిమాలలో చూసి ఈ వైఫ్ సరిగా సరిగ్గా చూడక లేకుంటే ఏదో సినిమాలలో కాక కొన్ని క్రిమినల్ యాటిట్యూడ్స్ ఉంటాయి అవి కరెక్ట్ కాదు తర్వాత వాళ్ళకి గ్రహిస్తారు మంచి కుటుంబాన్ని ఖరాబ్ చేసుకున్నామని ఇలాంటి కొన్ని అవగాహన అంటే అవగాహన తోటి చేస్తుంటారు సో ఫిమేల్ హిందూ ద ఫస్ట్ థింగ్ గోస్ టు సన్ డాటర్ లేదు సన్ను డాక్టర్ ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకి వెళ్తాది దాని తర్వాతనే హస్బెండ్కి వస్తుంది సెకండరీ అపాన్ ద లీగల్ హైర్స్ ఆఫ్ హస్బెండ్ ఫోర్త్ అపాన్ ద హైర్స్ ఆఫ్ ద ఫాదర్ అట్లా ఉన్నది వీళ్ళకి సో దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ద పర్సన్ హూఇస్ హోల్డింగ్ అది మేల్ ఆ ఫిమేల్ అనేది అండ్ వీ కన్ఫైన్డ్ అవర్ డిస్కషన్ టు హిందూ హిందూ యాక్ట్ ప్రకారం దెన్ అదర్ ఇష్యూస్ వస్తాయి కొన్నిసార్లు సెల్ఫ్ యాన్సిస్టర్స్ ప్రాపర్టీయా గిఫ్టెడ్ ప్రాపర్టీయా గవర్నమెంట్ అసైన్డ్ ప్రాపర్టీయా ఎక్సెట్రా కమ్స్ ఇన్ టు ప్లే అంటే ఇవన్నీ ఉండగా కూడా ఇవి కూడా కొన్ని అప్లికబుల్ అవుతాయి సో దీన్ని కూడా జాగ్రత్త చూసుకొని అండ్ కేస్ టు కేస్ బేసిస్ మనం పరిశీలించాలి రాష్ట్రం ఎప్పుడైతే మనము ఐదర్ ఆర్ గోయింగ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దే రైట్స్ ఇంటెస్టేట్ కేస్ ఇవన్నీ లేదు అంటే అసలు మీరు ప్రశ్న అడిగారు బంధువులు లేరు ఎవరు లేరు అంతా అయిపోయింది అప్పుడేంది నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే దేర్ ఇస్ నో క్లెయిమ్ ఫర్ ఎ ప్రాపర్టీ అది ప్రభుత్వానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే అతను ఎక్కడో చనిపోయాడు ఏదో ఫ్లైట్ యాక్సిడెంట్లో ఏదో దేశంలో ఆయన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇండియాలో దాన్ని క్లెయిమ్ అంటే దానికి ఎవరు ప్రాపర్టీ ట్యాక్స్లు కడతలేరు ఎలక్ట్రిసిటీ బిల్స్ కడతలేరు వాటర్ బిల్స్ కడతలేరు ఇంకేమన్నా ఉంటే ఏమన్నా గవర్నమెంట్ కట్టవలసినవి ఉంటే కట్టట్లేదు దెన్ గవర్నమెంట్ విల్ సెండ్ నోటీసెస్ దే ఆర్ అన్ఆన్సర్డ్ అన్ రిప్లైడ్ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు గ్రహిస్తారు లేకపోతే ఎవరు ఈతను చనిపోయాడు వీళ్ళకి ఎవరు లేరు బంధుమిత్రులు కిత్తెన్ కిన్ అంటాము వీళ్ళెవరు లేరు దెన్ గవర్నమెంట్ విల్ డూ ఇస్ దే విల్ డిక్లేర్ డిక్ర్ దిస్ దీస్ అదే అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ గవర్నమెంట్ విల్ ఫాలో ఎ డ్యూ ప్రాసెస్ అండ్ విల్ టేక్ ఓవర్ ద రైట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ టు ద గవర్నమెంట్ అండ్ దీనికి కొన్ని డిజ్నేటెడ్ పవర్స్ ఉన్నాయి ఎవరు చేస్తారు అంటే జాయింట్ కలెక్టర్ చేయొచ్చు ఆర్డీఓ చేయొచ్చు ఎంఆర్ఓ చేయొచ్చు అట్లా ఈ విధంగా మనకి ఒక వ్యక్తి వీలుదామా రాయకుండా చనిపోతే అతనికి ఉన్న ఈ క్లాస్ వన్ హైర్స్ క్లాస్ టూ హైర్స్ అగ్నేట్స్ కాగ్నేట్స్ ఇలా వాళ్ళ మధ్యన ఎవరెవరు ఉన్నదో వాళ్ళ ప్రకారం వెళ్ళిపోతుంది ప్రాపర్టీ ఇన్ కేస్ నే నో బడీ ఈజ్ టు క్లెయిమ్ దెన్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ దే విల్ హ్యాండ్ ఓవర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వివరంగా మాకు అన్ని వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్